అరెస్ట్ ఆఫ్ కోర్స్ ప్రస్తుతం దాగుడు మూతల దాంపత్యం నడుస్తుంది, బట్ అది ఎప్పటికైనా విడాకులు మంజూరు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా టక్కన చేసేసుకోవచ్చు అని చెప్పారు కదా, ఇక్కడ కూడా విడాకులు తొందరలోనే అయిపోతాయి. ఆ దాంపత్యానికి డెఫినెట్గా అతి త్వరలో అరెస్ట్ ఉంటుంది. అది 24 గంటల 48 గంటల అన్నది మనం చెప్పలేం, కానీ డెఫినెట్గా ఎనీ మూమెంట్ అరెస్ట్ ఉంటుంది. మీ మంత్రి అంబటి రామారావు గారు కలవడానికి ఎందుకురా తొందర, ఎదరబరతుకంటా చందర వందర అంటున్నాడు. అదే నేనేమంటానంటే కలగటానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చందర వందర అంటాను. ఏముందండి వీళ్ళు సత్యం పనిలోనే, ఏమో అక్కడ ఏం కాంపిటీషన్ ఉండదు. సరే నేను పోటీ చేయట్లేదు, నాకు ఈసారి సీట్ లేదని ఆల్రెడీ చెప్పేశారు రామబాబు గారు చెప్పారా. సో అది ఆయన క్లారిటీ ఉంది, ఎందుకంటే ఆయన స్మార్ట్ మ్యాన్. సో మా పార్టీ భవిష్యత్తు లేదు, ఈ రెండు కలిస్తే కాబట్టి మాకు ఏదో రకంగా దీన్ని చెడగొట్టాలి, ఏదో రకంగా చెడగొట్టాలి. నిన్న మరి అదే పార్టీలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు గారేమో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తామని చెప్పి చెప్పారు. మరి ఎవరో అధిష్టానం అట, మరి కేంద్రం అయితే కాదు అది నేను చెప్పగలను, రాష్ట్ర అధిష్టానం అనుకుంటా. ఇలాగ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తే కనుక మేము నోటీసులు ఇస్తాం అని అన్నారు. అంటే ఒకళ్ళిద్దరు మాట్లాడారు తెలుగుదేశంతో కలిసి ప్రసక్తే లేదని కొందరు నాయకులు మాట్లాడారు. వాళ్ళకి ఎవరు చెప్పారట, కేంద్రం చెప్పిందా? ఇప్పుడు మొన్న నాకు తెలిసి